वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमंदारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीवेंकटेशाय नमः स्वामीवारी देवेरी महालक्ष्मी ने वर्णिस्तू अन्नमय्य रचित कीर्तन जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी इंदुलो मोदटि चरणंलोने नीलवर्णु नुरमुपै निंडिन निधानमवै एलेवु लोकमुलु मम्मेलवम्मा अनि इक्कड बाह्वंतरे मुरजित स्थितकौस्तुभेया अनि अंटारु शंकर भगवत्पादुलु वारु नारायणुनि योक्क रेंडु बाहुवुल नडुम उन्नटुवंटि वक्षस्थलंलो अम्मवारु कूर्चोनि उन्नारु अनि अदि विष्णु वक्षस्थलालय अनि अम्मवारिकि उन्न पेरु ముఖ్యంగా వెంకటేశ్వరుని విగ్రహంలో దక్షిణ భాగంలో ఆ తల్లి కొలువై ఉంటుంది. వెంకటేశ్వరుని విగ్రహమే 9 అడుగుల 9 అంగుళాలు అంటారు. అందులో వక్షస్థలము యొక్క విస్తారం ఎంత ఉన్నది అంటే సుమారు 36 అంగుళాల నుంచి 40 అంగుళాల వరకు ఉన్నదిట. అది వక్షస్థలము యొక్క విస్తారం. ఇక నడుము యొక్క కొలత 24 అంగుళాలు వరకు ఉంటుంది. ఇలాంటి దివ్యమంగళ విగ్రహం మొత్తం ప్రపంచంలోనే లేదు అని చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పటివరకు శిల్పశాస్త్రానికి సంబంధించి మనకు లభిస్తున్న ప్రాచీన శిల్పాల్లో అజంతాలోని మొదటి గుహలో ఉన్నటువంటి బోధిసత్వ పద్మపాణి చిత్రం మహా సౌందర్యంగా ఉంటుంది అని అంటుంటారు. ఆ సౌందర్యాన్ని మించిన మహా సౌందర్యంతో ఉన్నటువంటిది శ్రీనివాసుని యొక్క విగ్రహం. ఇంత సౌందర్యవంతమైన విగ్రహం ఇంకెక్కడ ప్రపంచంలో లేనిదని శిల్పశాస్త్ర పరిశోధకులు చెప్పినటువంటి మాట ఇక్కడ. అలాంటి భవ్య విగ్రహం ఇది. ఎందుకంటే అది మానవ నిర్మితం కాదు, స్వయంగా భగవానుడు తన సంకల్పం చేతను తనను తాను ఆవిష్కరించుకున్నాడు ఆ మూర్తిగా. అందుకది సాలగ్రామ మూర్తి. సాలగ్రామం అంటే విష్ణుశిల. స్వామియే ఆ విధంగా ఉద్భవించాడు. అందుకే పైకి చూస్తే శిలలా కనబడుతున్నప్పటికీ భక్తులకు మాత్రము స్వామి అనుగ్రహం పొందిన వారికి మాత్రము ఆ దివ్యమంగళ విగ్రహంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ స్వామి స్పర్శ కూడా అది శిలాస్పర్శలా ఉండకుండా ఒక సజీవ స్పర్శ వలె ఉంటుంది అని ఆ దివ్య భక్తుల యొక్క అనుభూతి. అలాంటి అనుభూతి ప్రకారంగా చూస్తే స్వామి యొక్క విశాల వక్షస్థలంపై అమ్మవారు కూర్చుని ఉంటారు. ఆ కూర్చున్న స్వరూపం దక్షిణం వైపు ఉంటుంది. ఒకవైపు కౌస్తుభము ఇచ్చాదలు అలంకరించుకుని ఉంటాడు. ఆ శ్రీవత్స లాంఛనంతో పాటు ఆ దక్షిణం వైపు ఆ విగ్రహంలోనే మహాలక్ష్మి ఉంటుంది. ఇక ఎడమ వైపు కూడా మనకు మహాలక్ష్మి కనబడుతుంటుంది. అది భగవద్ రామానుజుల వారు ఆ బంగారు లక్ష్మిని ఏర్పాటు చేసి అక్కడ ఆ దివ్యమైన వామభాగంలో ప్రతిష్ఠ చేశారు. ఆ తల్లికి మళ్ళీ వ్యూహలక్ష్మి అని పేరు. మొత్తానికి స్వామి వక్షస్థలంలో ఉన్నది వ్యూహలక్ష్మి. ఇక్కడ సహజంగా ఉన్నటు దక్షిణం వైపు ఉంటే రామానుజుల వారు ప్రతిష్ఠించిన బంగారు లక్ష్మి వామభాగం వైపు ఉంటుంది. రెండూ కూడా లక్ష్మీ రూపాలే. ఒకవైపు శ్రీదేవి మరొక వైపు భూదేవి అనుకోవచ్చు. అయితే దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ తల్లి ఆ మహాలక్ష్మి సహజంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఆ స్వామి పుష్కరిణి తీరంలో శంఖనుడు అనేటువంటి మహాత్ముడు ఇంకా ఎందరో మహాత్ములు తపస్సు చేసి ఆ వ్యూహలక్ష్మిని దర్శించినట్లుగా చెప్తారు. ఆ వ్యూహలక్ష్మికి సంబంధించి ప్రత్యేకమైన ఉపాసన విధానం కూడా ఉన్నది. వ్యూహము అనగా నారాయణుని యొక్క జగద్ రచన, ఈ జగత్తును నడిపే విధానం, ఒక పద్ధతి, ప్రణాళిక. ఆ ప్రణాళిక రూపమైన జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి అదే వ్యూహలక్ష్మి రూపము. స్వామి యొక్క సంకల్ప రూపంగా వస్తున్నది కనుక సంకల్ప స్థానమైన దయకు స్థానమైన హృదయంలో ఆ తల్లి ఉంటుంది. ఇది వ్యూహలక్ష్మి రూపం. ఇది కాకుండా అమ్మవారి యొక్క నగరము ఆ అలమేలమంగాపురమైనటువంటి తిరుచానూరు ఏదైతే ఉన్నదో అది ఒక భవ్యమైన క్షేత్రం. అక్కడ కూడా సుఖయోగింద్రుల వారు తపస్సు చేసి నారాయణ దర్శనం పొందారని సుఖయోగింద్రుడు తపస్సు చేసిన కోనేరు ఇప్పటికొనది. అదేవిధంగా హరి కూడా ఆ దివ్యమైనటువంటి సరస్సు తీరంలో అమ్మవారిని ఉద్దేశించి అర్చన చేయగా మహాలక్ష్మి అక్కడ కనబడిందిట. అది ఇప్పటికి కూడా లక్ష్మీ నివాసమైన తిరుచానూరుగా చెప్పబడుతున్నది. ఆ విధంగా క్షేత్రమునందు కొలువై అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ చుట్టూ కూడా భవ్యములైన అనేక క్షేత్రములు ఉన్నాయి. కృష్ణమందిరము, వరదరాజ మందిరము ఇత్యాదులు ఉన్నాయి. ఇది తల్లి యొక్క ఆ దిగువ తిరుపతిలో ఉన్నటువంటి రూపం. ఇక స్వామి వక్షస్థలంపై ఆ కొండపై ఉన్నది ఆ తల్లి. ఈ వక్షస్థలంపై ఉన్న స్వరూపాన్ని ఇక్కడ నీలవర్ణు నురముపై
నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా. ఈ వ్యూహలక్ష్మి స్వరూపమే చాలు, ధ్యానం చేస్తే చాలు, ఆ తల్లి నామం తలుచుకున్న చాలు, ధన్యమవుతాం. శ్రీ వ్యూహలక్ష్మీ దేవ్యై నమః అని నమస్కారం చేసుకున్నా చాలు. ఇంకా కొన్ని బీజాక్షములతో కూడిన మంత్రములు ఈ తల్లికి సంబంధించి ఉన్నాయి. అంటే అర్థమేంటి, ఇక్కడ ఒక మంత్రస్వరూపం ఉన్నది అని. ఆ మంత్రశక్తినే రామార్జున వారు కూడా అక్కడ ఆవిష్కరించగలిగారు. చందురుతోడ బుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తొడినీడై ఉందానవు మాయింటనే ఉండవమ్మ. ఈ చరణంలో చెప్పేటప్పటికల్లా చంద్రుడితో పాటు పుట్టిన సంపదల మెరుగు, మెరుగు అంటే నిగనిగమైన కాంతి. చంద్రుడితో పాటు పుట్టిన అన్ని సంపదల యొక్క శక్తివు నువ్వు అని చెప్పడం ఇందులో ఉన్న భావం. ఇక కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో, కల్పవల్లి అంటేనే కోరిన కోరికలు తీర్చే తల్లి. ఇక బ్రహ్మలగాచే, బ్రహ్మలను రక్షించుట, ఈ మాట చెప్పడంలో విశేషమేమిటి? బ్రహ్మలు ఉన్నవాడు ఒక బ్రహ్మయ్య లేక ఎందరో బ్రహ్మల అంటే నిజానికి నవబ్రహ్మలనే వ్యవహారం కూడా ఉన్నది. అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని ప్రజాపతుల్లో కొందరికి కూడా బ్రహ్మశబ్దం ఉన్నది, వశిష్ఠాదులకి. అందుకే ఈ బ్రహ్మలందరినీ కాచే తల్లి గనక బ్రహ్మలగాచే అంటే బ్రహ్మకు సృష్టి నిర్వహణలో సహకరించే కొన్ని శక్తులు ఉంటాయి, వాటికి బ్రహ్మలు అనే వ్యవహారం ఉన్నది. ఆ బ్రహ్మలకు ఈవిడ రక్షకురాలు అని ఒక భావం. ఇంకోటి, ఈ తల్లి శాశ్వతమైన తల్లి, ఆ తండ్రి శాశ్వతమైన వాడు. కల్పాలు కల్పాలు మారిపోతూ ఉంటే క్రమక్రమంగా 100 కల్పాలవగానే ఒక బ్రహ్మ అయిపోతాడు. అలాంటి కల్పాలు ఇప్పటికి ఎన్ని గడిచాయో తెలియదు. అయితే బ్రహ్మలు ఎందరో మారిపోయారు, కానీ నారాయణుడు శాశ్వతంగా అలాగే ఉన్నాడు. నారాయణుని శక్తి అయిన లక్ష్మీదేవి అలాగున్నది. కనుక శాశ్వతమైన లక్ష్మీనారాయణులు ఎందరెందరు బ్రహ్మలు మారిపోయారో ఆ బ్రహ్మలందరినీ కాపాడి ఆ బ్రహ్మలకు కారణమై వారి చేత ప్రపంచాన్ని నిర్వహింపజేసిన వారు కనుక బ్రహ్మలగాచే కల్పవల్లివో అని చెప్పారు. అందిన గోవిందునికి అండనే తోడునీడై ఉండానవు. ఆ గోవిందునికి ఎల్లవేళలా తోడు నీడై ఉన్నదానవు నువ్వు. ఎందుకంటే అమ్మవారు తోడు నీడగా ఉంటారట. అన్నప్పుడు భగవంతుని యొక్క అనేక సంకల్పాలకు కార్యరూపం కల్పించేది తల్లి. ఈ తల్లి చేతనే ఇన్ని పనులు చేస్తున్నాడు స్వామి. అందుకు శ్రీనాథుల వారు కూడా ఒక మాట చెప్తారు మహాలక్ష్మి గురించి చెప్తూ, అది ఆ భగవానుడు నిన్ను మున్నిడుకుని కానీ కర్మఫలంబులు ఈజాలడు అన్నారు. అంటే ఆ తల్లి ద్వారానే మనందరికి కర్మఫలాలు ఇప్పిస్తాడు ఆయన. అందుకు ఆ తల్లి ఎప్పుడు తోడు నీడగా ఉంటుంది. మా ఇంటనే ఉండవమ్మా అని ఇక్కడ కీర్తించారు. నిజానికి ఏ వరలక్ష్మి వ్రతాలో లేదా నిత్యము లక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ కీర్తన ఒకసారి అనుకున్నా చాలు, మా ఇంటనే ఉండవమ్మా అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ అమ్మవారుగా నా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అన్ని ఐశ్వర్యములే, ఆరోగ్యము, సంపద, ఉత్సాహము, ఆనందము, ఉల్లాసము, పరస్పర ప్రేమలు వెళ్ళి విరిస్తాయి ఇంట్లో. అందుకే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉండాలనుకుంటారు. అందుకే హరి సిరి ఇంట్లో ఉంటే ఇంక కావాల్సిందేముంది. అందుకే మా ఇంటనే ఉండవమ్మా అని అన్నమయ్య ఆ గృహలక్ష్మిగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు. 16 వన్నెలతో బంగారు ప్రతిమ చందరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలివై నీవు నిధుల నిలిచే తల్లి నివారమమ్మ. 16 వన్నెలతో, ఈ 16 అనేది సాధారణంగా పూర్ణత్వాన్ని గుర్తుగా చెప్తారు. 16 వన్నెలు, 16 వన్నెల బంగారము అనగా సంపూర్ణమైనటువంటి కళలతో కూడి ఎటువంటి మాలిన్యము లేని శుద్ధమైన బంగారాన్ని ఇలా వ్యవహరిస్తారు. అందుకే 16 కళలతో కూడినటువంటి అనగా సంపూర్ణ కళాస్వరూపునిగా ఉన్నటువంటి బంగారు ప్రతిమవు నువ్వు అనగా అమ్మవారు సువర్ణ కాంతులతో వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉంటారు. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం చెప్తున్నది. అమ్మవారి మేని కాంతి బంగారు కాంతి. ఆ తల్లి వల్లనే ఈ జగతికి అంతటికీ బంగారము మొదలైన సంపదలన్నీ లభిస్తున్నాయి. ఆ బంగారు కాంతులు జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీక. అందుకే జ్ఞాన ఆనంద ఐశ్వర్యములే బంగారు కాంతులుగా ఆ తల్లి మేని మెరుగులుగా ప్రకాశిస్తున్నాయి. అలాంటి బంగారు ప్రతిమలా ఉందిట. ఆ బొమ్మలా ఉండడం అంటే ఏదైనా ముచ్చటగా తీర్చిదిద్దినట్టు ఉంటే బొమ్మలా ఉంది అంటారు. అంటే శిల్పం చెక్కినట్టు అన్ని కళలతో ఉంటే అప్పుడు ఈ ప్రతిమ అనే వ్యవహారం ఉన్నది. అలా బంగారు ప్రతిమ అని చెప్పినట్టు ఆ స్వర్ణ ప్రతిమ వలె ప్రకాశిస్తున్నది ఆ తల్లి. ఇంకొక భావనలో భగవద్ రామానుజుల వారు స్వామి వక్షస్థలంలో పెట్టినటువంటి ఆ బంగారు లక్ష్మి రూపాన్ని ఇక్కడ అన్నమయ్య వర్ణించారని కూడా భావన చేయవచ్చు. 16 వన్నెలతో బంగారు ప్రతిమ చెదరని వేదముల చిగురుబోడి. ఇది ఒక చక్కని మాట, చెదరని వేదములు. ఆ మాట చెప్పేటప్పుడే చాలా విశేషంగా చెప్పాడు అన్నమయ్య. ఎందుకంటే వేదములు ఎప్పుడు చెదరవు, అవి సర్వకాలముల్లోనూ ఉండేటువంటివి. అంతేగాని కాలానుగుణంగా మారిపోవడం అనేది వేదాలకి లేదు, శాశ్వతమైన భగవంతుని యొక్క శబ్దరూపములు.
అలాంటి వేదముల్లో ఉండే చిగురు బోడి ఈవిడ. చిగురు బోడి అంటే చిగురు వంటి శరీరము కలది అని అర్థం. చిగురు ఎంత మెత్తగా ఉంటుందో ఎంత సొగసుగా ఉంటుందో అంత లాలిత్యంతో అంత సౌకుమార్యంతో ఉన్నది తల్లి. అయితే ఈ తల్లి యొక్క స్వరూపం ఎక్కడ వర్ణించబడింది? వేదముల యందు వర్ణించబడింది. అందుకే చెదరని వేదముల చిగురు బోడి అని చెప్పినప్పుడు ఆ వేదముల యందు వర్ణింపబడినటువంటి తల్లి. ఇది ఒక విశేషం. అంతేకాదు అసలు వేద విజ్ఞానమే లక్ష్మీ రూపం. ఇది ఒక గమనించవలసిన అంశం. శ్రీ సూక్తాది దేవీ సూక్తములు ఎన్నో వేదములందు ఉన్నాయి. అసలు వేదస్వరూపుని లక్ష్మీదేవి. ఆ వేదముల యందు ప్రకాశించేది. అందుకే వేదవతి అనే పేరు కూడా తల్లికి చెప్పబడుతున్నది. ఈ పద్మావతి అనేది వేదవతి యొక్క స్వరూపమే అని పురాణ కథ చెప్తున్న విషయం. అందుకు చెదరని వేదముల చిగురు బోడి అంటే వేదముల యందు వర్ణింపబడినటువంటి దేవి అని ఒక అర్థము. ఆ వేదములే రూపము ధరించి వచ్చినటువంటి ఆ వేదములో చెప్పిన ధర్మము జ్ఞానము ఒక రూపం ధరిస్తే ఆ రూపమే లక్ష్మీదేవి. అందుకు వేదముల యందే శ్రీశబ్దానికి అర్థం చెప్తూ ఋగ్యజు సామాంసి సాహి శ్రీ రమృతా సతాం అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఋగ్యజు సామాత్మకమైన వేదము శ్రీహి అమృత, అదే స్త్రీ అని అమృత అని చెప్పబడుతున్నది. అందుకే శ్రీశబ్దము వేదములకు చెప్పబడుతున్నది. ఆ వేదముల తల్లి జగజ్జన్ని మహాలక్ష్మి. అందుకే చెదరని వేదముల చిగురు బోడి అని కీర్తింపబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు.